హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విలేజ్ మల్టీ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి బ్లూ టంగ్ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి వీడియోలో అయితే చూద్దాం. దీంతోపాటు మెడిసిన్ ఏంటి, వ్యాక్సినేషన్ ఏంటి అన్నీ మనం తెలుసుకుందాం అనమాట. అంతకన్నా ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నారు కదా, బ్లూ టంగ్ అయితే ఈ గొర్రెకి అయితే ఎఫెక్ట్ అయింది. చూడండి ఒకసారి దాని ప్రభావం ఎట్లా ఉందో. దాని యొక్క నోటి పైన ఎక్కువ పుళ్ళు రావడం, అదేవిధంగా నోటి లోపల కూడా ఆ నాలుక అనేది నీలి రంగులో కొద్దిగా లైట్గా నీలి రంగులో అట్లా ఉంటుందన్నమాట. సో దీనివల్ల ఏంటంటే గడ్డి తినడానికి చాలా ఇబ్బంది పడుతుంటాయి. యానిమల్ అయితే యాక్టివ్గానే ఉంటుంది కానీ గడ్డి తినడానికి మాత్రం చాలా ఇబ్బంది పడుతుంది, ఓకేనా? కొన్ని సందర్భాల్లో మనం పెడితే కానీ గడ్డి తినని పరిస్థితి అనమాట. సో మనం పెడితేనే గడ్డి తింటాయి. ఒకవేళ మనం కేర్ తీసుకోకపోతే మాత్రం ఒక 2-3 డేస్ వరకు యాక్టివ్గానే ఉంటాయి, కానీ గడ్డి తినకపోవడం వల్ల అంటే వీక్నెస్ ఎక్కువైపోయేసి చనిపోవడం అయితే జరుగుతుంది. వెంటనే చనిపోగానే ముందైతే నడవలేక కింద పడిపోతాయి, తర్వాత ఇంకా చనిపోవడం అనేది జరుగుతుంది. సో మనం డిసీజ్ వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. అదేం కాదులే యాక్టివ్గానే ఉంది అని చెప్పేసి మనం నార్మల్గా వదిలేస్తే మాత్రం చాలా డేంజర్ ఫ్రెండ్స్. మీరు డిసీజ్ వచ్చింది అని చెప్పేసి మీరు త్వరగా ఐడెంటిఫై చేసి ఇంజెక్షన్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా? దీనికోసం ఫ్రెండ్స్ మనం ముందుగా బ్లూ టంగ్ వ్యాక్సిన్ అయితే వేయించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, బ్లూ టంగ్ వ్యాక్సిన్ ఒక బాటిల్ వచ్చేసి 600 రూపాయలు, లాస్ట్ టైం అయితే 500 రూపీస్ అనమాట. సో ఈ సంవత్సరం 100 రూపాయలు అయితే పెరిగింది. ఫ్రెండ్స్, ఈ వ్యాక్సిన్ ఎనిమల్ బాడీలో ఇంజెక్ట్ చేసేంత వరకు కూడా కూలింగ్లోనే ఉండాలి, ఎందుకంటే బ్లూ టంగ్కి వ్యతిరేకంగా పోరాడే బ్యాక్టీరియా అయితే దీంట్లో డెవలప్ చేసి ఉంటారనమాట. సో అది కూలింగ్ తగ్గితే దాంట్లో ఉన్న బ్యాక్టీరియా అనేది చనిపోతుంది. సో అందువల్ల మనం ఇంజెక్షన్ అంటే వ్యాక్సినేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఈ బాటిల్ని మనం కూలింగ్లో ఉంచాలి. ఫ్రెండ్స్, ఈ వ్యాక్సిన్ వేసే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అవి 3 మంత్స్ వయసు దాటిన పిల్లలకు మాత్రమే వ్యాక్సిన్ అయితే వేయాలి. రెండవది డోసేజ్ అనమాట. ఆ డోసేజ్ వచ్చేసి పెద్ద గొర్రెలకి, 3 మంత్స్ దాటిన పిల్లలకి 2 ml ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ఈ వ్యాక్సిన్ కండకు వేయాలా లేదా స్కిన్కి వేయాలా అని చెప్పేసి చాలామంది డౌట్ పడుతుంటారు. ఫ్రెండ్స్, ఇది ఖచ్చితంగా సబ్కట్ చేయాలి. అంటే సబ్కట్ అంటే చర్మానికి ఇవ్వాల్సి ఉంటుంది. చర్మానికి ఇస్తే మాత్రమే ఈ వ్యాక్సిన్ అనేది పనిచేస్తుంది అనమాట. మనం వ్యాక్సిన్ వేసిన తర్వాత 15 డేస్ తర్వాత నుంచి వ్యాక్సిన్ అనేది యానిమల్ బాడీలో పనిచేయడం జరుగుతుంది. సో వెంటనే అయితే ఏ వ్యాక్సిన్ కూడా పనిచేయదు, అదైతే గుర్తుపెట్టుకోండి. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే వ్యాక్సిన్ అనేది కేవలం కొంత స్టేజ్ వరకు మాత్రమే డిసీజ్ని ఆపగలదు. ఆ స్టేజ్ దాటితే మాత్రం డిసీజ్ అనేది రాకుండా ఉండదు, కంపల్సరీ యానిమల్స్కి డిసీజ్ అయితే వస్తుంది. కానీ ఒక 50% వరకు ఆ వ్యాధి యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. ఒకవేళ డిసీజ్ వస్తే స్క్రీన్ మీద చూపిస్తున్న మెడిసిన్ అయితే మీరు యూజ్ చేయండి, ఓకేనా? ఈ మెడిసిన్ ఎలా యూజ్ చేయాలి ఏంటి అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. దానికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి, ఓకేనా? ఫ్రెండ్స్, ఫైనల్గా ఆ బ్లూ టంగ్ సంబంధించిన వ్యాక్సినేషన్ అయితే కంప్లీట్ అయింది. అందుకే మేము ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ రెడ్ కలర్లో, ఆ రెడ్ కలర్లో ఉన్న గుర్తు వేసామన్నమాట. అంటే వేసిన దానికి మళ్ళీ మళ్ళీ వేయకుండా వాటి సేఫ్టీ కోసం మనం రెడ్ కలర్లో గుర్తునైతే వేసాము. ఫ్రెండ్స్, బ్లూ టంగ్ అనేది కొద్దిగా డేంజరస్ డిసీజే. సో మనం ముందుగా అయితే వ్యాక్సినేషన్ అనేది కంపల్సరీ వేయించుకోవాలి. వ్యాక్సినేషన్ అనేది మనం కూడా వేయడం నేర్చుకోవాలి, ఎందుకంటే వెటర్నరీ డాక్టర్స్ మనకి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. సో మనం ఆన్ ద టైం మనం వ్యాక్సిన్ వేయాలి అంటే మనకి కూడా వ్యాక్సిన్ వేయడం అనేది వచ్చి ఉండాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఇంజెక్షన్స్ వేయడం కూడా మనకి వచ్చి ఉండాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి.